ప్రజా సమస్యల పైన శాంతియుతంగా మేము నిరసన తెలుపుతాం అని కూడా మేము అనలేదు. మేము అక్కడ బారికేడ్ ఏదైతే కేవలం ఒక ఎంపీకి సంబంధించిన సంస్థ నిర్మాణం చేస్తున్నందుకు అది వాస్తుకు విరుద్ధం అని చెప్పి రోడ్డు మూసేశారు. అది పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్థానికులు. ఎంతో మంది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మాకు మా నాయకులందరికీ అనేక సందర్భాల్లో వాళ్ళు విన్నవించుకున్నప్పుడు రెండు మూడు సార్లు ఇప్పటివరకు పోలీస్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా నాయకులు కూడా ధర్నా కూడా చేశారు దాని గురించి, అయినా కూడా వీళ్ళు స్పందించలేదు. కాబట్టి ఈరోజు మరొక్కసారి ప్రశాంతంగా మేము ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు ఫుట్పాత్ మీద నిల్చుని మేము బ్యానర్ పెట్టుకుని దయచేసి ఉన్నతాధికారులు స్పందిస్తారనే ఆలోచనతో మేము ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటే రాత్రి నుంచి హౌస్ అరెస్టులు, హోటల్ దగ్గర వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం, గేట్లు ఇప్పుడు తాళాలు వేసేసారు, గేట్లు బయటికి వెళ్ళనీయకూడదని. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఇదేం రాజకీయ కార్యక్రమం కూడా కాదు. ఇది సివిల్ ఇష్యూస్, సివిల్ సొసైటీ డిమాండ్ చేసిన దానికి మేము మాట్లాడుతున్నాం. చాలా స్పష్టంగా మేము చెప్పింది అండి అధికారులు, దయచేసి మీరు కావాలంటే మీరు రండి మాతో పాటు, మేము రోడ్డు మధ్యలో కూడా నిలబడం. ఆ బ్యారికేడ్ తొలగించమని అడుగుతాం. మేము ఫుట్పాత్ మీద నిల్చుంటాం, ఒక బ్యానర్ పట్టుకుని నిల్చుంటాం. అసలు దేనికి ఇబ్బంది? ఒక వ్యక్తికి లబ్ధి కలిగే విధంగా, ఒక వ్యక్తికి లబ్ధి కలిగే విధంగా ఆయన నిర్మాణం చేస్తున్న ఒక కట్టడాలని ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం ఎంత అన్యాయం అండి? విశాఖపట్నం లాంటి ప్రశాంతమైన ప్రాంతంలో అడ్డగోలుగా వీళ్ళకి చట్టం లేదు, అధికార యంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తూతూ మంత్రంగా ఎంపీ పోయి ఆగస్టు 13వ తారీఖున ఉత్తరం ఇచ్చారని చెప్పారు. ఆ రోజున ఉత్తరం ఇస్తే ఎంతసేపు పడుతుందండి మీకు తీపించడానికి? ఎందుకు పాపం పోలీస్ అధికారుల మీద మీరు నెట్టేస్తున్నారు? గతంలో ఉండేదా ఈ బ్యారికేడ్ అక్కడ? గతంలో ఎప్పుడైనా ట్రాఫిక్ సమస్య ఉండేదా? ఇప్పుడు 2 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది వాళ్ళకి. పాపం ప్రధానమైన పాఠశాల ఉంది అక్కడ, సీనియర్ సిటిజన్స్ పాపం ప్రతిరోజు అక్కడ నివసించే వాళ్ళు ఎంతో మంది రిటైర్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కావాలని కుట్రపూరితంగా మీ సేల్స్ కోసం, మీ మార్కెటింగ్ కోసం వాస్తుకు విరుద్ధం అని చెప్పి రోడ్డు మూసేస్తారా? ఇంతకన్నా అన్యాయం ఇక్కడ ఉందా? దాన్ని మేము జనసేన పార్టీ నుంచి మా నాయకులందరూ కూడా మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేద్దాం, అక్కడ తెలుపుదాం విషయం, 10 మందికి తెలిస్తే స్పందిస్తారనే ఆశతోటి మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇట్లా అడ్డుకోవడం చాలా దుర్మార్గం. పోలీసు అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కమిషనర్ గారు ప్రత్యేకంగా, ఆయన జీవీఎంసీ అధికారులు కూర్చుని ఖచ్చితంగా దాన్ని తొలగించాలి. చాలా అన్యాయం ఇది. ఎన్నిసార్లు వినిపించుకుంటామండి? 3 సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చారు ఇప్పటివరకు, 2 సార్లు ధర్నా చేశారు మా పార్టీ నుంచి, అయినా కానీ స్పందించలేదు. ఎవరు మాట్లాడతారు సామాన్యుల తరఫున? జనసేన పార్టీ నిలబడుతుంది ఈ సమస్య పరిష్కారం కోసం. ఖచ్చితంగా మేము ఈ విధంగానే మేము పోరాడతాం. న్యాయం జరగాలి. ఎందుకంటే ఒక వ్యక్తి లబ్ధి కలగడానికి కోసం, ఆయన నిర్మాణం కోసం పబ్లిక్ ప్రాపర్టీని ఈ విధంగా దుర్వినియోగం చేయడం అనేది చాలా దుర్మార్గం. దాన్ని మేము ఊరుకోం. మీరందరూ కూడా సహకరిస్తారని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇవాళ కౌన్సిల్ మీటింగ్ ఉంది. కౌన్సిల్ మీటింగ్లో కూడా మా కార్పొరేటర్లు మాట్లాడాలనుకుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. కార్పొరేటర్లు అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు. ఎవరు వినిపిస్తారు సామాన్యుల గలం ఈ రోజున? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అప్రజాస్వామికంగా? ఇంకా 3 నెలలే ఉంది ఈ ప్రభుత్వానికి. అధికార యంత్రాంగాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రత్యేకంగా పోలీస్ అధికారుల్ని, దయచేసి వీళ్ళ ట్రాప్లో మీరు పడబాకండి. మేము ఈరోజు పోరాటం చేసేది రాజకీయ లబ్ధి కోసం కాదు, సివిల్ సొసైటీ డిమాండ్ చేసిన అంశం పైన మేము నిలబడుతున్నాం, పబ్లిక్ ఇష్యూ పైన మేము నిలబడుతున్నాం, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన మేము నిలబడుతున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగానే పోరాడతామండి. ఏం చెప్పగలుగుతాం? మేము శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఫుట్పాత్ మీద నిల్చు మేము ధర్నా చేస్తాం అన్నాం. బ్యానర్ పట్టుకుని ధర్నా కూడా కాదు, ప్రొటెస్ట్. నిలబడితే పై అధికారులు చూస్తారు, రాజకీయ నాయకులు చూస్తారు, ఇది పొరపాటుని గ్రహిస్తారు. ఇంత అన్యాయంగా ఒక వ్యక్తికి, ఆయన కట్టే అపార్ట్మెంట్కి రోడ్డు వాస్తు దోషం అని చెప్పి రోడ్డు మూసేస్తారా? దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. విపక్ష పార్టీలు ఎటువంటి నిరసన చేసినా సరే ప్రజల కోసం ఈ రకమైన అరెస్ట్ పర్వం కొనసాగుతుంది, దీని పట్ల మీ అభిప్రాయం? ఈ విశాఖపట్నంలో ప్రత్యేకత కనపడుతుందండి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడల్లా శాంతియుతంగా చేసే జనవాణి కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు ఆ రోజున భారీ ఎత్తున. ఈరోజు నిజంగా మా నాయకులందరూ కూడా చెప్పే ఒక అరగంట సేపు, ఎందుకంటే వాళ్ళకి కౌన్సిల్ సమావేశం ఉంది కార్పొరేటర్లకి, ఒక అరగంట సేపు మనం ప్రశాంతంగా కార్యక్రమం చేసి, మీకో కార్యక్రమం మాకో కార్యక్రమం అనేక కార్యక్రమాలు ఉన్నాయి, వేరే ఊళ్ళకి వెళ్ళాలి, వాటి గురించి మేము ఆలోచించుకుని ఎవరికి ఇబ్బంది కలగకూడదని మేము ప్లాన్ చేస్తే రాత్రి నుంచి అరెస్టులు చేస్తున్నారు. అసలు హోటల్లో వచ్చి అడ్డుకోవడం ఏంటండి? నేను ఎప్పుడు చూడలేదు ఇది. మీ కావాలంటే మీరు ఎక్కడైతే మేము ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నాం అక్కడ అడ్డుకోండి. ఎందుకు ఇంతమంది ఇబ్బంది పెడుతున్నారు? గేట్లు మూసేయడం ఏంటి? ఇది ఎక్కడ సంస్కృతి అండి?